సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు iDream. నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అనే సామెత మన ఇండియన్ రైల్వేస్కు సరిగ్గా సరిపోతుందని చాలామంది జోకులేస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే మన రైళ్లు అనుకున్న సమయానికి రావడం చాలా అరుదు. అయితే ఇండియన్ రైల్వేలో ఒక ట్రైన్ నిర్ణీత సమయానికంటే ముందుగానే వచ్చి ప్రయాణికులను, స్టేషన్ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మీరు వింటున్నది నిజమే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే అవాక్ అవుతారు కూడా. అసలు టైం కంటే ముందే వచ్చి ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్ళిపోయింది. విషయం తెలిసి ప్రయాణికులు షాక్ తిన్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, అది ఏ రైలు, ఓసారి తెలుసుకుందాం. ఇక రకరకాల కారణాలతో మన ఇండియన్ ట్రైన్స్ షెడ్యూల్ టైంకి స్టేషన్కు చేరుకున్న సందర్భాలు చాలా తక్కువే ఉంటాయి. ఎక్కాల్సిన రైలు ఆలస్యం కావడంతో పడిగాపులు కాసి విసిగి ఆందోళనకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రైలు మాత్రం నిర్ణీత సమయం కంటే గంటన్నర ముందుగానే స్టేషన్కు చేరుకుంది. ఫలితంగా ఆ స్టేషన్లో రైలు ఎక్కాల్సిన దాదాపు 45 మంది ప్రయాణికులు దాన్ని అందుకోలేక ఇబ్బంది పడ్డారు. మహారాష్ట్రలోని మన్మాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో తాజాగా ఈ ఘటన జరిగింది. వాస్కోడిగామా నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే గోవా ఎక్స్ప్రెస్ మన్మాడ్ జంక్షన్కు 90 నిమిషాల ముందుగానే వచ్చింది. వాస్తవానికి ఆ రైలు గురువారం ఉదయం 10:35 రావాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా రైలును దారి మళ్లించడంతో గంటన్నర అంటే ఉదయం 9:05 చేరుకుంది. ముందుగానే వచ్చినా అక్కడ 5 నిమిషాలే ఉండి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ స్టేషన్లో 45 మంది ప్రయాణికులు ఆ రైలు ఎక్కాల్సి ఉండగా అసలు సమయం కంటే ముందే వచ్చిన విషయం తెలుసుకొని ఆశ్చర్యానికి లోనయ్యారు. తాము ఎక్కాల్సిన రైలు ముందే వెళ్ళిపోవడంతో తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ స్టేషన్ మేనేజర్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. చివరకు మరో రైల్లో వారిని పంపేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఉదయం 11:26 గీతాంజలి ఎక్స్ప్రెస్ను మన్మాడ్లో ఆపి దానిలో జల్గావ్ వరకు పంపించారు. ఇక వాళ్ళు వెళ్లే వరకు గోవా ఎక్స్ప్రెస్ను జల్గావ్ స్టేషన్లో నిలుపుదల చేశారు. దీంతో కథ సుఖాంతమైంది. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. రైల్వే సిబ్బంది పొరపాటు వల్లే ఇలా జరిగిందని తెలిపారు. రైలు ఎప్పుడు వచ్చే బెల్గామి, మిరాజ్, దౌండ్ మార్గంలో కాకుండా రోహా, కళ్యాణ్, నాసిక్ రూట్లో వచ్చినట్టుగా తెలిసింది. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో 2015 కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ముందుగా వచ్చిన రైలు 200 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్ళిపోయింది.